ఫైనల్కి వెళ్తున్నందుకు హ్యాపీసా? నాకు బీపీసు. నువ్వు గెలవకూడదు, గెలవలేవు, గెలవనివ్వను. నువ్వు అనుకున్నది జరగదు. సేమ్ టు సేమ్, నాది అదే డైలాగ్. కాకపోతే నువ్వు అనుకున్నది జరగదు. గెలుస్తాను, గెలిచి తీరుతాను, గెలిచి చూపిస్తాను. ఓపికంటే వచ్చి చూసుకో, వస్తా. రండి రా. వాడు నిజంగా గెలిస్తే ఆడు గెలవాలంటే పాడాలరా, ఆడు పాడాలంటే ప్రాణాలతో బతికుండాలిగా. వాడేవర్రా, నువ్వు గెలవని ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను హైదరాబాద్కి ఛాలెంజ్ చేసి వచ్చాను రా, సింగర్ అవుతానని. మాకు రెండు షాప్స్ ఉన్నాయి. మా అమ్మకి నేను పెద్ద సింగర్ అవ్వాలని కోరిక. ఈ పాటలు సంగీతం కడుపు నింపవు కానీ నా మాటని చదువుకోరా. నానా, నాకు చదువు ఎక్కట్లేదు నానా. నేను చిన్న చిన్న ఫంక్షన్స్లో పాడుతూ ఉంటా, అందరూ నన్ను జూనియర్ బాలు, జూనియర్ బాలు అంటున్నారు. జూనియర్ ఘంటసాల అని కూడా అంటారు. అనేవాడు కాస్త అన్నం పెట్టాడు. రేయ్, నాకు ఎలాగా అవకాశం లేదు, నీకు అవకాశం ఉంది, చదువుకోరా. ఏమండి, మన వాడికి పాటలు అంటే ప్రాణం అండి. ఈ దేశంలో కళాకారుడుకు స్థాయి వచ్చే వరకు ప్రజలందరూ వాడిని బిచ్చగళ్ళగానే చూస్తారు. అయినా సింగర్గా స్థిరపడాలంటే పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలరా. నానా, మా ఎస్పీ బాలు, నా గురుగారు అసలు ఏ సపోర్ట్ లేకుండా లైఫ్లో పైకి వచ్చారు. నానా, యదవలాజికులు మాట్లాడు. ఏమండి, మనవాడికి కూడా పెద్దలు అండదండలు ఉన్నాయి. రేపు మన ఊరికి పెద్ద సినిమా డైరెక్టర్ వస్తున్నారు. ఆయన ముందు మన బాలు పాడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఎవరు? బుల్లబ్బాయి గారు. నిన్న దర్శనానికి వచ్చినప్పుడు మనోడు గురించి ఆయనకి చెప్పాను. మా బాలు బాగా పాడతాడు, ఒక్కసారి మీరు అవకాశం కల్పించండి. లక్ష్మమ్మ, ఓ పని చేయి, రేపు పొద్దునే మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రా, మాట్లాడతాను. నమస్కారం. తీసుకొచ్చేయండి, నేను చెప్తా. వాడిని నమ్మడానికి లేదే. కాదండి, నాకు మాట ఇచ్చారు. అది కాదే నా మాట. ఊరుకోండి, ఇంకేం మాట్లాడకండి. రాముడు మీద ఒట్టు. రేపు మనోడు పెద్ద సింగర్ అవ్వాలి, నేను బాలు వెళుతున్నా అంతే. పదరా, ఆయన అలాగే మాట్లాడుతుంటారు. పద రారా. ఓయ్ ఆగండి, యాడికి తోసుకొని వస్తున్నారు? బుల్లబ్బాయి గారు రమ్మన్నారు. కూర్చోండి ఇక్కడ. అయ్య గారు, నారాయణ గారు కలిసి బోరింగ్ చేస్తున్నారు, అడిగి వచ్చి చెప్తాను. సార్, సార్, ఆ బాలుగాడు వాళ్ళమ్మ వచ్చారు. కాసేపు ఉండేవా, దేవుడు దర్శనం మన దర్శనం తొందరగా ఇచ్చామనుకో, జనంలో మన మీద భక్తి తగ్గిపోద్ది. మా కుక్కలు కూడా మీరు నచ్చలేదు, అందుకని అరుస్తున్నాయి. ఊరుకోరా, ఇంత ఆవేశం ఉండకూడదు నాన్న. రేపు నువ్వు పెద్ద సింగర్ అయ్యాక ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని సంతోషించే విషయాలు. మనం మర్యాద కోసం రాలేదురా, అవకాశం కోసం వచ్చాం. అండే, బాలు బాగానే పాడతాడు కదండి, గురువు గారికి పరిచయం చేసి అవకాశం ఇప్పించాం అనుకోండి, మీ పేరు చెప్పిన సినిమాలో పాటలు పాడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు గురువు గారికి చెప్పాడికి అవకాశం ఇప్పించావు అనుకో. అనుకో, గురువు గారు ఆడికి సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు అనుకోవా. పాటకు మా బాగా పేరు వచ్చి కుర్రాలలో ఆడికి బాగా ఫాలోయింగ్ పెరిగింది అనుకోయా. ఆడు పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసి పెద్ద సింగర్ అయ్యాడు అనుకోవా. ఆడు ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయి వివిఐపిలా మన భద్రాచలం దర్శనానికి వస్తాడు అనుకున్నానండి. మరి వాళ్ళని ఎక్కడికి ఎందుకు పిలిచారండి? కారణం లేకుండా కడుపైనా చేయను ఉంది. వాళ్ళని పిలవడం వెనక, వాళ్ళని అవమానపరచడం వెనక కారణం ఉందరా? సహనం ఉండాలిరా. నాన్న, ఇప్పుడే కదా అన్నాను ఇంత ఆవేశం ఉండకూడదని. అర్జెంట్గా వెళ్ళాలమ్మా, అవతల గురుగారు దర్శనం వెళ్తున్నారు. మీరే రమ్మన్నారయ్యా. అన్నాను, మనకు తీరుకు ఉండాలి, పెద్ద ఆయనకి తీరుకు ఉండాలి. అపాయింట్మెంట్లు, అపాయింట్మెంట్ తర్వాత చూద్దాం. వాణి తర్వాత చూద్దాం, తర్వాత చూద్దామా. ఏమైంది లక్ష్మి? క్షమించయ్యా, నువ్వు వద్దన్నా కూడా వినకుండా నేను తీసుకెళ్ళాను, నన్ను క్షమించు. నమస్కారం. నారాయణ, ఇప్పుడు పెద్ద వెళ్ళాడు, నువ్వు ఇలా వచ్చావయ్యా.
ఎందుకు అలా చేసావు? అవకాశం ఇస్తానని ఎందుకు అలా అవమానపరిచావు? ఎందుక అవమానం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియజేయాలని పోయిన ఎలక్షన్ లో నన్ను చాలా అవమానపరిచావు నారాయణ. ప్రెసిడెంట్ పత్రయ్య గారికి, ప్రెసిడెంట్ పత్రయ్య గారికి, ప్రెసిడెంట్ పత్రయ్య గారికి. ఇప్పుడు కొట్లాడకి కుప్ప తొట్లాడకి నువ్వు ప్రెసిడెంట్ కదా, వాళ్ళ ఓట్లని నా ఎగసపాటి వాడికి వేయించి ఆయన గెలిపించి నన్ను ఎరిపప్పని చేసావు. నాకు చాలా అవమానంగా ఉంది నారాయణ. సరే పాయింట్కి వద్దారి, ఈ రోజుల్లో మనకి ఏం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకు ఎంతమంది గొప్పలు తెలుసు అనేది ముఖ్యం. నీ కొడుకు బాలుని ఎస్పి బాలు అంతలోనే చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్లో మీ వాళ్ళు ఓట్లన్నీ నాకే వేసి గెలిపిస్తారని చెప్పి ఈ రావణాసుడి మీద, కాదు కాదు ఆ రావులూరు మీద ఒట్టేసి చెప్పు. మీ నాన్న మాట మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. నీ మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. ఆ భద్రాద్రి రాముడి మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. అయితే వెంటనే ఊరోది వెళ్ళిపో, ఆ రాముడు సాక్షిగాను వెదగాలి. నీలాంటి వాళ్ళకి అడ్డొచ్చే ఇలాంటి నీచులకు బుద్ధి వచ్చేలాది కాదు. నీ పొలం చూపించా, నీ పలుపు చూపించా, శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తదిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా, తప్పకుండా కొడతా నానా. ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊళ్ళో అడుగు పెడతాను. ఇంత బాధ నీలో పెట్టుకుని బయటికి మామూలుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? మరి మీ అమ్మా నాన్న? అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుందిరా, కనీసం ఈ సంక్రాంతికైనా ఇంటికి ఒకసారి రమ్మంటుంది. సింగర్ అయ్యేంత వరకు మా ఊరి వాళ్ళకి నా మొహం చూపించడం నాకు ఇష్టం లేదురా. చెప్పను, తెలుసు చెప్తాను. అమెరికాలో అవునండి మీ అమ్మాయి ఒక అనామకుడితో తిరుగుతుంది. అవును వాళ్ళ అమ్మా నాన్న భద్రాచలంలో పూల కొట్టును ఫోటో ఫ్రేమ్ వ్యాపారం చేస్తుంటారు. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏంట నమ్మరా? ఇప్పుడు ఒక పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, మీకు సాక్ష్యత సహాయాలు ఎలా తీరుతారో ఏంటో మొత్తం చూపిస్తాను. వాట్? వెంటనే బయలుదేరొస్తుంది. రండి రండి నానా. మీరు మీరేనా? మేమేంటేంట్రా? అలా కాదు, అంటే సడన్ గా. ఏంటి అత్తయ్య మామని బయట నిలబెట్టి మాట్లాడుతున్నా? రండి మావయ్య కూర్చోండి. భలే పిల్లరా, సంక్రాంతి ఇక్కడే జరుపుకోవాలని చెప్పి ఫోన్ చేసి మరీ పిలిపించేసింది మమ్మల్ని. మావయ్య ముందు మీరు మొహం కడుక్కోండి. అత్తయ్య కాఫీనా టీనా? బాలు తనంతా చెప్పిందిరా. ఏం చెప్పింది? నువ్వు వాడిన డ్రామా గురించి. వాళ్ళు నాకు చెప్పింది, నేను మీ పేరెంట్స్ కి చెప్పాను. అంటే ఒట్టేసింది మేం కాదు కదరా. ఒరేయ్ మీరంతా ఇంట్రో ఇంకా ఇక్కడే ఉన్నారు, పూర్ణ హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకురండి. ఓకే ఓకే ఓకే. కోడలు సరిగ్గా చూసుకోవట్లేదని నలుగురిలో మాటొచ్చేదు అవునా కాదా? మీరేంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి మొహాలు కడుక్కోండి. అత్త మామ అంటున్నావు ఏంటి? నా మొగుడు అమ్మ అప్ప, నాకు అత్తయ్య మామయ్య అవుతారు కదా. అప్పన లాంగ్వేజ్ మారుతుంది అంటే. ముందు ముద్దు పెట్టు. అమ్మ నిగ్రహం ఏం పెట్టను. మీరు కూడా ఎదగాలనుకోవడంలో తప్పులేదు, కానీ ఓ కోటీశ్వరుడి కూతురికి మీ అబ్బాయితో ఎరవేయించి రాంగ్ రూట్లో చీప్గా ఎదగాలనుకోవడం బాలేదు, అస్సలు బాలేదు. చూడండి సార్, మా బాలు ప్లీజ్. మీలాంటి అడుకు తినే వాళ్ళతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. డాడీ వాట్ ఇస్ దిస్? బంగారం అడుకు తినే వాళ్ళకి అన్నం పెట్టొచ్చు, కానీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు. మర్యాదగా మాట్లాడండి. ఎవరు అడుకు తినేవాళ్ళు? ఎవరు? నువ్వు మాట్లాడుకురా. ఎర వేసావంట ఎర. ఏమయ్యా నీ బిడ్డ బంగారం అయితే నా బిడ్డ వజ్రం, ఎక్కడైనా ఇచ్చేవాడిదే పై చేయి. సాంప్రదాయ సంగీతం రీసెర్చ్కి సహాయం చేయమని మీ అమ్మాయే మా వాడిని అడిగింది. ఏమన్నావు? నీ డబ్బులు లెక్క పెట్టడానికి మాకు నెల రోజులు సరిపోదా? మా వాడు అందించిన సాంప్రదాయ సంగీతానికి విలువ కట్టడానికి మీలాంటి కోటీశ్వరులకు కోటి జన్మలైనా సరిపోదు. ఇప్పుడు చెప్పు, అడుగు తినేది మీరా మేమా? ఏంట్రా వాగుతుంది? శ్రావ్య నానవ ఒకే కారణం వల్ల నేను ప్రాణాలతో వదిలేస్తున్నా. అవును, శ్రావ్యని ప్రేమిస్తున్నా. మా ఇద్దరి మధ్యలో ఎవరూ రాలేరు.
ముఖ్యంగా నువ్వు, నీ డబ్బు. ఎస్, అమెరికాకి టికెట్స్ కావాలి, వెంటనే కావాలి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. అమెరికాలో మాట్లాడుకుందాం, 1 hour లో ప్యాక్ చేసుకో, వి ఆర్ లీవింగ్. What are you doing that? ఏం చేస్తున్నారు? Settlement. చూడు, ఆ బాలు నీకు గైడ్ గా పనిచేశాడు, అమౌంట్ ఇచ్చేసావు. There ends the matter. ఏంటండి ఇదంతా? శ్రావి ఎంత కష్టపడి ఆ డాక్యుమెంటరీ రెడీ చేసింది, ఇంకా 2 రోజుల్లో సబ్మిషన్ ఉంది, దాని తర్వాత తప్పకుండా వచ్చేస్తుంది. నన్ను నమ్మండి ప్లీజ్, ప్లీజ్. అలాగే. చెల్లెమ్మా, అలా పిలవద్దని చెప్పు, అలా పిలిచే చనువు కోల్పోయాడు. మిత్రమా మిత్రమా అని పిలిచి మిత్రద్రోహం చేశాడు. నా కూతుర్ని పంపిస్తున్నానంటే షీజిన్ సేఫ్ హ్యాండ్స్, షీజిన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పాడు. శ్రావ్య ఆ బాలుతో ప్రేమలో పడుతుంటే ఏమి పట్టనట్టు కూర్చున్నాడు, నా దగ్గర అంతా దాచాడు. అంతేలే, వీడికి పిల్లల విలువేం తెలుసు? నీ కొడుకు, ఒక్కగానొక్క కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, కాదు తరిమేశాడు. వాడెవరినో ప్రేమించాడని, పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి అన్నీ మర్చిపోయి రాతి మనిషిలో పడు. కానీ నేను అలా కాదు, నా కూతురంటే నాకు చాలా ఇష్టం. ఎవరు అనామకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. ఈరోజు నుంచి వీడి మొహం కూడా చూడను. వీడితో ఈరోజుతో నా ఫ్రెండ్షిప్ అకౌంట్ కూడా సెటిల్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నారు?